Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Parakala versus Pawan fans. Asalu ee ratcha ekkada modalaindi? Social media lo ippudu prajarajyam maji neta janasena abhimanula madhya war nadustondi. Chandrababu prabhutvamlo salahadaruduga pani chesina Parakala Prabhakar ippudu rajakeeyalaku dooranga untunnaru. Ayana satyamani Nirmala Sitaraman kendra arthika shaka mantriga unnaru. 4 rojula kritam social media vedikaga Parakala Prabhakar commentlu post cheyadam, daniki spandanaga Pawan abhimanulu react avadam, vaatiki tirigi Parakala samadhanam cheputu gattiga counter ivadam jarugutondi. Parakala tweetlalo konnitini parisilisthe rendu chotla poti chesi udipoyina vallantu parokshanga janasenani uddeshinchi vyakhyalu chesinatluga kanipinchindi. Deeniki konasagimpuga Pawan fans react avadamto ika Parakala saitham open ayipoyinatluga ayana tweetlanu chuste ardham avutondi. 2009lo Congress vaalla pancha loodagodatanantu మరి కాంగ్రెస్లో ఎందుకు చేరినట్లంటూ ఒక ట్వీట్లో ప్రశ్నించారు. అది మెగా బ్రదర్స్ను ఉద్దేశించి చేసినదిగానే అర్థమవుతోంది. పాచిపోయిన లడ్డు అన్నవారు ఇప్పుడు కమలం పువ్వు చెవిలో పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నట్లు, భీమవరం వైజాగుల్లో ఏదో పీకేస్తానని చూస్తున్నారు సుంటలు. ఎందుకని? రేపటి వరకు వీటిలతో పిసుక్కోండి. రేపు తీరుబడయ్యాక మళ్ళీ ఇంకోసారి వీపు పగిలేలా బాధ్యత ఇంకా ఎవరైనా మిగిలితే అంటూ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లలో ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించడం లేదు. కానీ ఆయన చేస్తున్న ట్వీట్లు మాత్రం మెగా బ్రదర్స్ గురించి అనే సమాధానం అభిమానుల నుంచి వస్తోంది. అందుకే వారు ఆ స్థాయిలో పరకాలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఒక రకంగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ పరకాల అన్నట్లుగా సోషల్ మీడియాలో యుద్ధమే సాగుతోంది. పరకాల పరోక్షంగా తొలుత జనసేనను టార్గెట్ చేశారనేది జన సైనికుల వాదన. ఇక తాజాగా పరకాల చేసిన వరుస ట్వీట్లలో ఇంకా గోక్కుంటున్న గజ్జి బ్యాచ్కి అంటూ ట్వీట్ చేశారు. కిరాయి మండుతోందా నన్ను తిడుతున్నందుకు? కానీ జోరు తగ్గిందే, గిట్టుబాటు కావడం లేదా? సరే, నేల టికెట్ ఏల బ్యాచ్ బాబాయిలకు పిన్నిలకు ఈ ప్రశ్నలకు సమాధానం రాయించుకురండి, ఆఫీసులో ఎవరితోనైనా అంటూ రాసుకొచ్చారు. ఇక లేటెస్ట్గా పాపం అక్కడక్కడా మూలుగుతూ పడి ఉన్న పిత్త పరిగి సైన్యానికి ఈ సీజన్ చివరి డోస్, మళ్ళీ ఈ ఛాయలకు వచ్చారో ఖబర్దార్ అంటూ పోస్ట్ చేశారు. పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం, పరకాల ఏపీలో చంద్రబాబు వద్ద మీడియా సలహాదారుడిగా వ్యవహరించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత పరకాల సైతం తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ బీజేపీ ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేసిన అనుభవం పరకాలకు ఉంది. అయితే పరకాల తొలుత పేర్లు ప్రస్తావించకుండా పోస్టింగ్లు పెడుతూనే తనను విమర్శిస్తున్న జన సైనికులకు హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఇక పరకాల సైతం ఓపెన్ అయిపోయారు. పరకాల ట్విట్టర్ అకౌంట్, అదేవిధంగా వాటికి కౌంటర్గా పవన్ ఫ్యాన్స్ చేస్తున్న పోస్టింగ్లు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇకనైనా ఈ వార్ ఆగుతుందా లేక మరింత కాలం కొనసాగుతుందా అనేది ఇప్పుడు తాజాగా పరకాల చేసిన ట్వీట్కు వచ్చే స్పందనతో స్పష్టం కానుంది.